హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, నాగబాబు గారు ఒక డిసిషన్ తీసుకున్నారు, అంటే రాజకీయాలకు దూరంగా ఉంటారు, అంటే ఎటువంటి పదవులు ఆశించకుండా కేవలం జనసేన వాళ్ళకు సపోర్ట్ గా, మద్దతుగా, వాళ్ళ ఆశయాలకు మద్దతుగానే ఉంటారు తప్ప ఎటువంటి పదవులు కోరరు, అసలు ఎటువంటి రాజకీయ పరంగా కానివ్వండి లేకుంటే ఏదైనా పదవుల్లో కానివ్వండి జాయిన్ అవ్వరని చెప్పేసి అని అంటున్నారు సార్. మరి నిజంగా ఆయన ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నట్టు? అంటే గతంలో మనకు వార్తలు వచ్చాయి టీటీడీ చైర్మన్ గా నాగబాబు గారు జాయిన్ అయిపోతున్నారని, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని నాగబాబు గారికి ఒక పదవి ఇప్పించండి కోరారని చెప్పేసి ఆ మధ్య వార్తలు వచ్చాయి సార్. మరి ఇప్పుడు నాగబాబు గారు ఇటువంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది మనం చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా మనం లోతుగా ఆలోచించి చెప్తాం. ఇప్పుడు ఆయన మరి తిరుపతిలో ఎమ్మెల్యే అయినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? అనకాపల్లిలో ఎమ్మెల్యే అయినప్పుడు నీకు సీట్ ఇస్తామని ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? రాజకీయాల మీద ఎంతో అంత ధ్యాస ఉండబట్టే కదా, నేను వేరే విధంగా అంటాం లేదు. ప్రజలకు సేవ చేద్దామని ఆలోచనతో రాజకీయాల్లో రావచ్చు కదా. అందులోనూ నాగబాబు లాంటి వ్యక్తి, ఎందుకంటే ఆయనకి కొంచెం పుస్తకాలు చదువుకున్నాడు, లా చదువుకున్నాడు, ఈ క్వాలిఫికేషన్స్తో రాజకీయాల్లో రావాలని ఎవరైనా కోరుకుంటారు, మనం కూడా కోరుకుంటాం. నేను నిర్మోహమాడగా చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఏ పదవుల మీద కాంక్ష లేదంటే అట్లీస్ట్ నీ తమ్ముడిని కాపాడుకునేటువంటి బాధ్యత తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే రాజకీయాలు నడిపించాలి కదా. నీ తమ్ముడు ఆవేశం తప్ప ఆలోచన అంత ఎక్కువగా లేదు. ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఆయన సెటరేట్ అయినంత వరకైనా నీ బాధ్యతలు తీసుకోవాలి కదా, అప్పుడు రాజకీయం నడిపించాలి కదా. ఇది మనం నిజాలు మాట్లాడుకుందాం. ఇక పోయినట్టే టీటీడీ చైర్మన్ పదవి మీరు ఆశిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. నిజానిజాలు పక్కకు పెట్టినట్టయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పదవి గురించి గట్టిగా చంద్రబాబు నాయుడు గారితో పోట్లాడుతున్నట్టు లీకులు వచ్చాయి. ఈ ఎంతవరకు నిజాలు, ఎంతవరకు అసత్యాలు తీసి పక్కన పెట్టండి. అంటే మీకు ఏకాంక్ష లేకపోతే ఇలా రాదు కదా. అలాగని కాంక్ష ఉండడం తప్పని చెప్పడం లేదు. ప్రజా సేవ చేస్తామంటే వీ వెల్కమ్. అది ఇక్కడ ప్రధానంగా ఓ విధంగా కూడా చెప్పవచ్చు. అసలు నాకు వద్దురా భగవంతుడా, నాకు ఏ కోరిక లేదని నువ్వు అన్నట్టే వరం గారు కూడా చెప్పవచ్చు. అధిష్టానం ఏమి చెప్తే అదే చేస్తాం, కానీ మాకు ఏ కోరిక లేవని చెప్పవచ్చు. నిజంగా పదవి అయిపోతే మీరు తట్టుకోగలరా? ఇంత కష్టపడిన తర్వాత ఏదో మీకు రెస్పెక్టబుల్ పొజిషన్లో కూర్చోబెట్టకపోయినట్టయితే పనిచేస్తారా? ఏ వర్మ, థ్యాంక్ యూ వెరీ మచ్, నీకు సేలో కప్పేస్తే అయిపోయిందా? ఇంతకాలం కష్టపడినటువంటి దానికి ఫలితం ఇదా అనుకుంటాడు కదా. మీరు అనుకునే ప్రమాదం లేకపోలేదు గనక ఇవన్నీ ఏంటంటే ముందస్తుగా నాకే ఆశ లేదండి. నేను ఎక్కడో పక్కన కూర్చున్నాను. వీళ్ళు అంటే నా అవసరం ఉందనుకుంటే నేను, నాకు కూడా ప్రజాసేవ పట్ల ఏదో ఉద్దేశం ఉంది కనుక నేను వచ్చాను అని అనుకుంటారు. అలాగ అనుకోవడం కూడా సోపర్గా మంచిదే. బట్ పదవి నాకు కావాలంటే దూరం అయిపోతారు, పదవి నాకు అవసరం లేదంటే దగ్గర అవుతారు. అదొక ట్రిక్. వీళ్ళు ట్రిక్ చేస్తున్నారని చెప్పడం లేదు. సహజంగా నాకు వద్దండి అంటే బతిమాయిలమైన మనం ఇస్తాం, తినిపిస్తాం. అదొక కారణం కావచ్చు. అందువల్ల నాగబాబు గారు ఈరోజు తటస్థంగా అన్నప్పుడు కూడా నాగబాబు గారి గురించి కానీ మొదటి చెప్తున్నాను, వర్మ గారి గురించి కానీ, అలాగే రామకృష్ణరాజు గురించి కానీ ఆలోచించకపోతే అది న్యాయం కాదు మనం చెప్తున్నాం. ఎందుకంటే ఎవరండి ఎండక ఓనక పాప అదే జాస్తో ఉండి పార్టీకి సేవ చేయడమే కదా. తమ్ముడని అనుకోండి, తమ్ముడైనా కాకపోయినా ఓ పార్టీకి సేవ చేశాడు. అది ఆ తమ్ముడైనా గమనించాలి. బంధాలు బంధుత్వాలు తీసి పక్కన పెట్టినట్టయితే నిస్వార్థంగా ఎవరు సేవ చేస్తున్నారో వాళ్ళ పట్ల దృష్టి పెట్టారని మనం కోరుకుంటాం. సరే, ఇప్పుడు అంటే అప్పుడు వార్తలు వచ్చాయని చెప్పేసి విన్నాం కదా, అంటే పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు నాయుడు గారిని అడిగారు నాగబాబు గారికి ఒక పదవి ఇప్పించండి అని చెప్పేసి, అలాగే టీటీడీ చైర్మన్ గా ఇటువంటి వార్తలు వచ్చాయి. తర్వాత అవి ఖండించారు కూడా కొంతమంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇప్పుడు నాగబాబు గారిని పర్లేదు పదవి తీసుకో అని చెప్పేసి ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే నాగబాబు గారి నిర్ణయం తీసుకున్నారుగా, మళ్ళీ లేకుంటే అంటే నాగబాబు గారు బయట చెప్పవలసిన అవసరం ఎందుకు వస్తుంది? అటువంటిది ఏదో ప్రచారం, అంటే ఇన్ బిట్వీన్
ప్రచారంలో ఉంది కాబట్టి కదా చూసావా నాగబాబు గారు పొజిషన్ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు మన పవన్ కళ్యాణ్ అంటారండి. ఈ రాజకీయాల్లో మామూలే బురద కార్యక్రమాలు తిట్టుకునే కొట్టుకునే కార్యక్రమాలు ఉంటాయి. ఆయన మాత్రంలో నా పదవద్దని ఆయన ఎలా చెప్తాడు, పదవద్దంటే అప్పుడు ఈయనకు ఒక అవకాశం ఉంటుంది. ఎవరికి, పవన్ కళ్యాణ్కి. నా అన్నయ్యకి అసలు పదవి వద్దంటున్నాడు. కానీ నేను చెప్తున్నాను, మా పార్టీ కోసం కూటమి కోసం కష్టపడ్డాడు కనుక ఆయనకి సముచిత స్థానం కల్పించడం అది మన బాధ్యత అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఖచ్చితంగా నా పదవి కావాలి, నాకు ఈ పదవి కావాలంటే వాళ్ళు అభాస్ పాలు అవుతారు. ఆ కారణం చేత ఆ మాట అన్నాడు అన్నమాట. నాకు ఎందుకండి, నేను అనుకున్నాను మీ కూటమి విజయవంతం కావాలి, మీ కూటమి గవర్నమెంట్ పంపి అనుకున్నాను, అయిపోయింది, మై జాబ్ ఈజ్ ఓవర్ అని చెప్పడం డిగ్నిఫైడ్గా ఉంటుంది అంతే. ఆ డిగ్నిటీ కోసమే చెప్పాడు. సార్, పదవులద్దన్నా ఆయన జనసేన ఆశయాలకు, జనసేన సైనికులందరికి కూడా అంకితం చేస్తాను నా జీవితం అని చెప్పేసి కూడా చెప్పడానికి చూస్తున్నాను సార్. అవునండి, ఎన్నో చెప్తారండి. ఇప్పుడు బాగున్నప్పుడు నీ కోసం నా జీవితాన్ని ఇచ్చేస్తాను, హార్ట్ ఇచ్చేస్తాను, కిడ్నీని ఇచ్చేస్తాను అంటారు వాళ్ళు. కానీ సమయం వచ్చేసరి పారిపోతారు కదా. ఎవరుంటారు ఇప్పుడు, ఎంతమంది ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఎక్కడ 175 మందిలో ఎక్కడ ఎంతమంది ఉన్నారు చుట్టూను? 4 ఎంపీలు వెళ్ళిపోతున్నారు బయటికి, ప్రాణాలు ఇచ్చేస్తాను ఎంపీలు. అలాగే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలో ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గట్టిగా దెబ్బేసినట్టు మొత్తం పారిపోతారు, అంతే ఇంకెవడరు పారిపోతారండి. రేపు అరెస్టు అనేటి చిన్న మాట రానివ్వండి, లేకపోతే వీళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళు 4 అరెస్ట్ చేయనియండి. ఒకడు ఉంటాడు అక్కడ, ఒక్కడు ఉన్నాడు అది. అందువల్ల మాటలు కేవలం భజనే కదండి, పెద్ద కోటరే కదా. పొగుడుతుంటే ఎవరికైనా పొగడతలు హాయిగా ఉంటే ఉంటారు, లేదా ఒక డబ్బులు మా డబ్బు ఇచ్చినట్టయితే 4 తిట్లు తిట్టినా ఏం చేసినా ఒక 100 కోట్లు వస్తాయని ఉంటారు. అదేది లేకుంటే కేవలం నిస్వార్థంగా మనిషి మీద ప్రేమతో ఉన్నవాళ్ళు నన్ను ఇంతవరకు ఎవరిని చూడలేదు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప. అంటే ఫ్యూచర్లో నాగబాబు గారు కూడా ఏదో ఒక పదవి తీసుకుంటారు అని చెప్పబోతున్నారు సార్? డెఫినెట్గా. ఇప్పుడు మామూలుగా నామినేటెడ్ పోస్టులు ఉంటాయండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాకు 90 పోస్టులు ఉంటాయి. 90 పోస్టులు 25 పోస్టులు కావాలని చెప్పారు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది ఎలాగుందంటే ఖచ్చితంగా అయిపోయాయి అసలు. అంటే శిలాశాసనం మాట. పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడాడంటే 20 25 లేదు లేదు 15 తీసుకొని ఆ ఓట్లు పంపకాల సీట్లు పంపకల్లా జరగదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. నాగబాబు గారిని ఒక మంచి పొజిషన్లో మనం చూస్తాం. అదే నాగబాబు గారితో పాటు ఆ వర్మ రామకృష్ణరాజు గారు ఉంటే బాగుంటుంది, లేకపోతే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టు, కురివితో తలగొక్కున్నట్టు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.